భార్యాభర్తల మధ్య ప్రేమ చిగురించి వారి మధ్య అన్యోన్యత పెరగాలి అంటే తప్పనిసరిగా శృంగార జీవితం పైనే ఆధారపడి ఉంటుంది. భార్యాభర్తల మధ్య శృంగార జీవితం మంచిగా ఉన్నప్పుడే వారు ఎంతో ప్రేమగా ఉంటారు. అయితే ఇలా దంపతుల మధ్య శృంగార జీవితం మంచిగా ఉండాలి అంటే ఈ 10 చిట్కాలు తప్పనిసరిగా పాటించినప్పుడే వారు శృంగార జీవితంలో సంతోషంగా గడుపుతుంటారు. శృంగార జీవితం బాగుండాలి అంటే ముందుగా భార్యాభర్తల మధ్య కమ్యూనికేషన్ మంచిగా ఉండాలి. ఒకరినొకరు అర్థం చేసుకొని శృంగార విషయంలో ఒకరికొకరు ప్రాధాన్యత ఇచ్చుకోవాలి. ఇలా కమ్యూనికేషన్ వల్లే ఇదంతా సాధ్యమవుతుంది. కనుక భార్యాభర్తల మధ్య కమ్యూనికేషన్ ఉండడం ఎంత అవసరం. చాలా మంది స్త్రీలలో ఓరల్ సెక్స్ శృంగారం అంటే జననాంగాలకు సంబంధించిన విషయం కాదు. చాలా మంది స్త్రీలకు శృంగారం వల్ల పెద్దగా భావప్రాప్తి కలగదు. అందుకే శృంగారానికి ముందు వారి శరీర భాగాలను తాకుతూ ఉన్నప్పుడు వారిలో భావప్రాప్తి కలిగి పూర్తి శృంగారాన్ని ఆస్వాదించినట్టు ఫీల్ అవుతారు. తరచూ ఒకే భంగిమలో సెక్స్లో పాల్గొనడం చాలా వరకు బోర్ కొడుతుంది. అందుకే వివిధ భంగిమలలో సెక్స్లో పాల్గొనడం మంచిది. శృంగార జీవితం కేవలం మీ బెడ్రూమ్కు మాత్రమే పరిమితం చేయకండి. మీకు వీలు కుదిరినప్పుడు పలు ప్రదేశాలకు వెళ్తూ ఎంజాయ్ చేస్తూ ఆహ్లాదకరమైన ప్రదేశాలలో కూడా శృంగారంలో పాల్గొనవచ్చు. ఇక సెక్స్ విషయంలో కొత్తగా ప్రయత్నాలు చేయాలనుకునేవారు ఇద్దరూ కలిసి సరదాగా ఇంటర్నెట్లో పరిశీలించి ఇద్దరికీ ఆమోదం అయితే అదే విధంగా సెక్స్లో పాల్గొనడం ఇద్దరికీ ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. ఇక మీరు పని ఒత్తిడిలో ఎంత బిజీగా ఉన్నా కూడా శృంగారంలో పాల్గొనడంపై ఆసక్తి చూపించాలి. ఇలా శృంగార జీవితంపై ఆసక్తి చూపించినప్పుడే పని వల్ల కలిగిన ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. శృంగారం తర్వాత చాలా మంది పురుషులు భావప్రాప్తి పొందగానే పక్కకు వెళ్తారు. కానీ ఇలా చేయడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. శృంగారం తర్వాత కూడా సున్నితంగా మీ భార్య శరీర భాగాలను తాకుతూ తనని మీకు కౌగిలిలో బంధించడం కూడా మీ మధ్య ప్రేమను పెంచుతుంది. శృంగారంలో శుభ్రత కూడా ఎంతో ముఖ్యం. కనుక శృంగారంలో పాల్గొనే ముందు శుభ్రంగా స్నానం చేసి శృంగారంలో పాల్గొనడం వల్ల ఎంతో ఉత్సాహంగా కూడా ఉంటారు. అలా కాకుండా శరీరం నుంచి దుర్వాసన వస్తే శృంగారంలో పాల్గొనాలనే ఆసక్తి కూడా తగ్గిపోతుంది. ఇక చాలా మంది స్త్రీలలో యోని భాగం పొడిబారిపోతుంది. ఇలా పొడిబారడం వల్ల సెక్స్ లో పాల్గొనేటప్పుడు చాలా మంటగా నొప్పిగా ఉంటుంది. ఇలాంటి సమస్యతో బాధపడేవారు లూబ్రికెంట్స్ ఉపయోగించి శృంగారంలో పాల్గొనడం వల్ల ఏ విధమైనటువంటి సమస్య ఉండదు.